హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఏఆర్ఎం ఎం పర్ల్ బ్యూటీ నుంచి నాగలక్ష్మి గారు నమస్తే నాగలక్ష్మి గారు నమస్తే అండి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్ గురించి ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తే కమెంట్ సెక్షన్లో మీ క్లైంట్స్ ఏ లైక్ ఇంకొకరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా సమ్ అదర్ పర్సన్ అవునా ఇది ఇంత బాగా పనిచేస్తుందా ఎక్కడ కొనాలి ఎలా కొనాలి నిజంగానేనా ఇదంతా ఓన్లీ పబ్లిసిటీ స్టంటా అని ఒకరు క్వశ్చన్ వేస్తే లేదు లేదు నేను వాడుతున్నాను చాలా బాగుంది అన్ని ప్రోడక్ట్స్కి కొంచెం భిన్నంగానే పెడుతున్న డబ్బులు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా కాస్ట్లీ అనిపించినా కూడా పైసా వసూలే అని అంటున్నారండి డే క్రీమ్ మాత్రం బికాస్ ఇట్స్ అ సమ్మర్ సీజన్ చాలా ఇంపార్టెంట్ కదా స్కిన్ మెయింటెనెన్స్ అనేది సూపర్ సక్సెస్గా వెళ్ళింది ఏఆర్ఎం అండ్ బ్యూటీకి సంబంధించి డే క్రీమ్ అని చెప్పొచ్చు సో మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఏమంటున్నారు ఈ మ్యాజికల్ ఇంగ్రీడియం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం తప్పకుండా కీర్తి గారు సో నిజంగానే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అసలు గూగుల్లో కూడా మేము ఫ్రీక్వెంట్ గా సర్చ్ చేస్తూ ఉన్నాము సో స్పెషల్లీ డే క్రీమ్ గురించి చాలా వైరల్ అయ్యింది ఎందుకంటే ఆల్రెడీ నైట్ క్రీమ్ అనేది హీరోయిక్ ప్రోడక్ట్ అది ఇంకా బ్లడ్ లో ఇంజెక్ట్ అయిపోయిందని చెప్పాలి ఒక రకంగా స్పెషల్ గా ఉమెన్ అయితే ఫిక్స్ అయిపోయారు ఆఫ్టర్ దాట్ డే క్రీమ్ కూడా అంత మంచి సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ సో ఈ డే క్రీమ్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి జనరల్ డే క్రీమ్స్ మనం ఆడే ప్రక్రియలో ఏమవుతుంది అంటే చర్మం అనేది చాలా ఆయిలీగా డల్గా డ్రైగా ఐ మీన్ సమ్ టెక్చర్స్లో అలా మనకి భిన్నంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది బట్ ఏఆర్ఎం లో ఉండేటువంటి పర్ల్ డే క్రీమ్ అనేది ముఖ్యంగా ఇందులో వాడినటువంటి మల్బెరీ కానీ ఆవెకాడో కానీ లేదా ముఖ్యమైన కీ ఇంగ్రీడియంట్ అయిన గ్లూటోథయాన్ అనేది మన స్కిన్లో ఉండేటువంటి ఈ ఇంప్యూరిటీస్ అనేవి ఫ్లెష్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ డే క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ అయిపోవచ్చు అయినా కూడా ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి సమ్మర్ ఎలా ఉంది అంటే మనకు ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు అంత వేడి హ్యూమిడిటీ అనేది బాగా పెరిగిపోయింది సో అటువంటి టైంలో బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా స్కిన్ చాలా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది బ్లాక్ గా మార్చేస్తూ ఉంటుంది వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ డే క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత మీరు ఇంట్లో కిచెన్ వర్క్స్ చేసుకున్నా కూడా స్కిన్ అనేది టాన్ అవ్వదు సో ముఖ్యంగా మీరు బయటికి వెళ్ళినా కూడా ఈ ట్యాన్ అని ఈవెన్ స్కిన్ టోన్ మేము చాలా మంది అంటారు మ్యామ్ మేము కొత్త స్కార్ఫ్ కట్టేస్తాము గర్గుల్స్ వేస్తాము హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకొని బయటికి వెళ్తాము అయినా వచ్చేసరికి మొత్తం ట్యాన్ అయిపోతుంది అంటారు సో మనం ఎంత కవర్ చేసినా కూడా మనకి ఫస్ట్ స్కిన్ పైనుండి కాకుండా లోపల నుండి కూడా మనకు ప్రొటెక్షన్ ముఖ్యం సో అలా ప్రొటెక్షన్ ఇచ్చేదే ఈ డే క్రీమ్ ముఖ్యంగా ఇందులో యూస్ చేసేటువంటి స్టెరాయిడ్ యాసిడ్ కానివ్వండి మల్బరీ కానివ్వండి ఆవెకాడో కానీ వైటమిన్ ఈ కానివ్వండి గ్లూటోథయాన్ కానివ్వండి ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ నిచురల్ గా నరిషింగ్ చేస్తుంది సో గ్లూటైన్ గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం కీ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు బట్ ఇందులో స్కిన్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ పైన ఆల్రెడీ ప్రూవ్ అండ్ కాబట్టి ఎటువంటి టైప్ ఆఫ్ స్కిన్ వారైనా సరే ఈ డే క్రీమ్ అనేది మీ డే కేర్ రొటీన్ లో ముఖ్యమైన పాత్ర అనేది ఇది పోషిస్తుంది ఓకే సో ఇది పెట్టుకున్న వన్స్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత డైరెక్ట్ గా సన్ కి కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు అన్నారు కాబట్టి ఇది సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుందా ఎస్ ఇది మనకి మల్టిపుల్ గా మనకి యూజ్ అవుతుంది స్కిన్ కి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది అండ్ స్కిన్ నరిషింగ్ చేస్తూనే ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది మనకి యూవి లైట్ నుండి కూడా డైరెక్ట్ గా మనకి స్కిన్ పై పడినా కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఇది మల్టిపుల్ గా మనకి యూస్ అవుతుంది సో మీకు అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ రాయాలి తర్వాత సన్ స్క్రీన్ పెట్టాలి దాని మీద ఏమైనా కాంపాక్ట్ అవి యూస్ చేయాలి అంటే ఇదొక మనకు ఒక రొటీన్ అనేది అలవాటు అవుతుంది బట్ ఈ డే క్రీమ్ అనేది మన దినచర్యలో భాగంగా ఉన్నట్లయితే డే క్రీమ్ అప్లై చేశాక మీకు ఆ వాడి అలవాటు ఉంటే మీరు పౌడర్ అది వాడుకోవచ్చు లేదు అంటే అలా ఉన్నా కూడా స్కిన్ అనేది ఆయిలీగా కనిపించదు సో ఎక్స్ట్రా మనకి సెబమ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సెబేషియన్ గ్లాండ్స్ నుండి సెబమ్ ని కూడా కంట్రోల్ చేసేది ఉంటుంది కాబట్టి మీకు వేరే ప్రొడక్ట్స్ అవసరం రాదు ఈ మల్టిపుల్ గా మనకి సొల్యూషన్ కనిపిస్తుంది సో అన్ని జెండర్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చా ఏ ఏజ్ నుంచి ఎవరు ఎలా యూజ్ చేయాలి అండ్ యూజ్ చేసే విధానం ఒక్కసారి చెప్పండి సో డే క్రీమ్ అనేది డే ప్రొటెక్షన్ టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయమంటామండి సో టెన్ ఇయర్స్ పిల్లల నుంచి మొదలుకున్నట్లయితే ఇంకా వాళ్ళని ఇంట్లో కూడా మనం ఆపలేం మెయిన్లీ సమ్మర్ హాలిడేస్ లో అసలు వాళ్ళు ఎంతసేపు బయటికి వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఉండే వాళ్ళ స్కిన్ చూసి పేరెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళు పెట్టుకోమంటా కూడా వాళ్ళు స్క్రీన్స్ ఏం పెట్టుకోరండి కానీ మేము చెప్పినా వినట్లేదు అని అంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఆ గ్రీజీ లుక్కి వాళ్ళకి ఇష్టపడరు బట్ ఈ డే క్రీమ్ అనేది ఆ ఫీలింగ్ మీకు కలగదు కాబట్టి కొంత క్రీమ్ పెట్టుకొని మీరు వెళ్ళి ఆడుకోమని చెప్పండి ప్రాబ్లం ఏమీ లేదు కానీ స్కిన్ టాన్ అవ్వకుండా ఉంటుంది సో డెఫినెట్లీ టెన్ ఇయర్స్ నుంచి టిల్ మీరు ఒక సిక్స్టీసా సెవెంటీసా ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా ఎవరైనా సరే ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్స్ వారికి ఇది సూటబుల్ గా ఉంటుంది సమ్ డే క్రీమ్స్ అనేవి సెన్సిటివ్ కి సెట్ కావు బట్ ఇది ఆల్రెడీ ప్రూవ్ అండ్ నార్మల్ డ్రై ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ కాంబినేషన్ ఇలా అన్ని రకాల స్కిన్స్ కి ప్రూవ్ అండ్ కాబట్టి ఎవరైనా నిరభ్యంతరంగా యూస్ చేయవచ్చు రైట్ సో బెస్ట్ పార్ట్ ఆఫ్ డే క్రీమ్ లాస్ట్లీ చెప్పమంటే ఏం చెప్తారు డాక్టర్ డాక్టర్గా స్కిన్ స్పెషలిస్ట్గా సో మీ స్కిన్ హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకూడదు అని ఫీల్ అయ్యే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి ఎందుకంటే కొత్తగా అంటే మనం ఆలోచించాలి అమ్మో ఏ మనకు సెట్ అవుతుందో లేదో అని బట్ మీరు యూస్ చేయడానికి ముందే కొన్ని లక్షలాది మంది వాడిన క్రీమ్ ఇది న్యాచురల్ రిజల్ట్ ఇస్తూనే గ్యారెంటీ సొల్యూషన్ ఉండే ప్రోడక్టే ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి మల్బరీ డే క్రీమ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ గారు